చాలా అంటే చాలా రుచిగా పెసరపప్పుతో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అయితే ఈ రెసిపీ కోసం అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ రెసిపీలోకి మనం పెసరపప్పుని నానపెట్టుకోవాల్సిన పని లేదు, పెసరపప్పుని చక్కగా వేయించుకోవాలండి. ప్యాన్లోకి పెసరపప్పు వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా పెసరపప్పుని లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలి. ఈరోజు మనం పెసరపప్పుతో బర్ఫీ అనేది తయారు చేసుకుంటున్నాం. అది కూడా పెసరపప్పు కొబ్బరి పంచదార కాంబినేషన్తో అండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అలాగే ఇక్కడ మనం పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతకు సమానంగా ఇక్కడ నేను ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకొని ఎండు కొబ్బరిని వేయించుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని అయినా తీసుకొని కొబ్బరిని వేయించుకోవాలి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చుకోవాలండి. అలాగే ముందుగా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పెసరపప్పు వేసుకొని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి వేయించుకున్న కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదారలోకి అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం పంచదార మొత్తం నీళ్ళలో కరిగే వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పంచదార చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదా పెసరపప్పు పిండిని, ఈ పిండిని ఈ పంచదార నీటిలో వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. ముందుగా పిండి మొత్తం ఉండలు లేకుండా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇక ఈ రెసిపీలోకి డ్రై ఫ్రూట్స్తో పనిలేదు, ఎందుకంటే మనకి తినేటప్పుడే కొబ్బరి పలుకులతో రుచిగా ఉంటుంది ఈ బర్ఫీ రెసిపీ. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకుంటే చాలు, పెసరపప్పుతో బర్ఫీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.